నవంబర్ 11న హైదరాబాద్ లో విశ్వరూప మహాసభను విజయవంతం చేయండి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు తక్షణమే చట్టబద్ధత కల్పించాలి. మాదిగా ఉపకులాలు వేదికగా తలరి రావాలి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు తక్షణమే చట్టబద్ధత కల్పించాలని కోరుతూ నవంబర్ 11న హైదరాబాద్ లో విశ్వరూప మహాసభ నిర్వహిస్తున్నట్లు కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ ముంబడి వరపు చినసుబ్బారావు వైరాల అప్పారావు మాదిగా పేర్కొన్నారు. సోమవారం రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ లో ఎంఆర్పిఎస్ జిల్లా ఇన్ఛార్జ్ వైరాల అప్పారావు, నగర అధ్యక్షులు తోలేటి రాంప్రసాద్, అనకాపల్లి డాన్ సూరి తదితరులు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ నవంబర్ 11వ తేదీన హైదరాబాద్ నగరంలోని పరేడ్ గ్రౌండ్ లో మాదిగా ఉపకులాల విశ్వరూప మహాసభను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగిస్తారని అన్నారు. ప్రతి ఇంటికి తాళాలు వేసి ప్రతి మాదిక బిడ్డ ఈ సభకు హాజరవ్వాలని, విశ్వరూప మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. లోకల్ మీడియా ద్వారా, మిగతా ఛానల్ ద్వారా ఈ స్థాయి నాయకత్వం రాగలిగాం. మా ఉద్యమానికి ఈ సమాజంలో అండా దండ ఆర్థికంగా లేని మాకు పాత్రికే సోదరులే తప్ప మాకు వేరే సోర్స్ లేని యొక్క సంస్థ. 29 సంవత్సరాల యొక్క పోరాటం ఈనాడు దేశంలో 18 రాష్ట్రాల్లో మాదిక రిజర్వేషన్ పోరాట సమితి వర్గీకరణ ఫలాలు కోరుకునే రాష్ట్రాల్లో ఉద్యమాలు మధ్యలో ఆగిపోయి నాయకత్వ లోపంతో ఈ దేశంలో చాలా రాష్ట్రాలు వర్గీకరణ కోరుకుని ఆగిపోయినాయి. కానీ గత 5 ఏళ్ల కిందట మాజీ మందకృష్ణ మధు గారు ఈ దేశంలో ఉండబడే ఢిల్లీ జంతర్ మంతర్లో 30 రోజులు వర్గీకరణ సాధన కోసం దీక్షలు చేపడితే ఎంఆర్పిసిలో ఉండబడే విహెచ్ఎస్ మొదలుకొని 16 విభాగాలతో 30 రోజులు కార్యాచరణ చేశాక ఈ దేశంలో వర్గీకరణ కోరుకునే రాష్ట్రాలన్నీ ముందుకు రావడం, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఉండే ఉద్యమాల్ని ఇవాళ ఉత్తరాంచల్ వరకు, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇన్ని రాష్ట్రాల్లో ఎంఆర్పిసి వర్గీకరణ కోరుకునే శక్తులు ఏకవడం వల్ల 30 సంవత్సరాల మందకృష్ణ మాధవ్ గారి నీతి నిజాయితీ ఉద్యమాలు, ఈ సమాజంలో మీరు ఇచ్చిన తోడ్పాటు పాత్రికేయులు సమాజంలో మాదిక దండాల ఉద్యమాన్ని బతికిస్తూ మాదిక మాదిక ఉపకూలాల ఆవశ్యకతను అవసరాలు ఈ సమాజంలో ఉండబడే ఏ కమ్యూనిటీకి ఎస్సీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదల్లో ఎవరికి ఆపదు వచ్చినా మేమున్నామని ఒక అంబేద్కర్ వాదిగా మాంజేసి మందకృష్ణ మాది గారు ముందుకు రావడం, ఈ సమాజం గుర్తించడం మాకు ఉద్యమానికి ఎంతో తోడ్పాటిచ్చిన సమాజానికి రుణం తీసుకునే కార్యక్రమంలోనే ఆరోగ్యశ్రీ, వికలాంగుల పెన్షన్, వృద్ధులు వితంతువులు ఇన్ని పథకాలకి సృష్టికర్తలు అవ్వడానికి మాంజేసి మందకృష్ణ మాది గారి సైన్యం సమాజ మద్దతు ఆదరించి ఉంది. కాబట్టే వర్గీకరణ న్యాయమైన కోరిక. మాదిక మాదిక ఉపకులాలు అలాగే మాలల్లో ఉండబడే 16 ఉపకులాలు కూడా వర్గీకరణ రోసుకొని కులాలు, మాల మాదిక ఎస్సీలు అనుకునే ఈ రోజుల్లో మాదిక కింద 35 కులాలు ఉంటే మాలల కింద 16 ఉపకులాలు కూడా వర్గీకరణ బలాలు దక్కలేని కులాలు కూడా వర్గీకరణ 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ జరిగాక మిగతా కులాలు కూడా సమాన వాటా దక్కించుకున్నాయి. అదే వర్గీకరణ ఫలాలు. సుప్రీంకోర్టు పరంగా సాంకేతిక లోపాలతో కేసుని పక్కన పెట్టినా ఈరోజు ఉషా మెహ్రా కమిషన్ స్వర్గీయ రాజశేఖర రెడ్డి మహానుభావుడు ఎక్కడున్నాడో, మాదిగలు ఎంతోమంది ప్రాణసాగ చేసి గాంధీ భవన్లో ప్రాణాలు కోల్పోయిన దామోదర్ సురేంద్ర మహేష మాదిగల యొక్క ప్రాణ త్యాగం ఈ దేశంలో ఉషా మెహ్రా కమిషన్ వేయడం జరిగింది. అది కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి హయాంలో ఆ వ్యక్తి చేసిన ఉషా మెహ్రా కమిషనే ఈ దేశంలో 1965లో లో కోర్ కమిషన్ చేసిన నాటి నుంచి ఉషా మెహ్రా కమిషన్ వరకు మాదిగా మాదిక ఉపకులాలు మాల ఉపకులాలు జరిగే అన్యాయాన్ని ఆ పత్రికలు బిల్లు పెట్టింది. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ ఈ సామాజిక న్యాయం అనేది బీజేపీ ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం. ఆర్టికల్ 370 అవ్వచ్చు లేదా మహిళా బిల్లు కావచ్చు, నేడు ఓబీసీ వర్గీకరణ బిల్లు, ఈరోజు ఎస్సీ వర్గీకరణ బిల్లును కూడా మేము అంగీకరిస్తున్నామని ఈవేళ మేము పెట్టుకునే ఈ సభకి దేశం తిరిగి చూసేలాగా
మాలిగల యొక్క ఔన్నత్యం మాలిగల యొక్క అవసరం మాల ఉపకులాల మాలల అవసరం వర్గీకరణ ఎంతమందికి అవసరమో తెలియడం కోసమే గ్రామ గ్రామాన మాదిగల్ని సలహా హైదరాబాద్ యొక్క పిలుపునిస్తూ పేరేడ్ గ్రౌండ్ లో జరగబోయే సభకి ప్రతి మాదిగ బిడ్డ మాల ఉపకులాలు మాల మాదిగ ఉపకులాలు అందరూ కూడా ఈ నాడు వేదిక మీదకి రాగలిగితే వర్గీకరణ యొక్క ఆవశ్యకత తెలుస్తుంది కాబట్టి దేశ ప్రధానినే ఒక కుల సంఘం మీటింగ్ కి రప్పించగలిగింది అంటే మంద కృష్ణమాదిగి చేసిన 30 సంవత్సరాల నీతి నిజాయితీ ఉద్యమాలు ఈ సమాజం మాకు ఇచ్చిన తోడ్పాటు ఈ సమాజానికి ఆజన్మాంతరం రుణపడి ఉండే ప్రక్రియ మంద కృష్ణమాదిగి గారి సైన్యంగా మేము మమ్మల్ని స్థాయికి నిలబెట్టిన మా పాత్రికేయులుగా మీ అందరికి పాదవందనం తెలియజేస్తూ చలో హైదరాబాద్ విశ్వ మహాసభ మాదిగల అంతిమ సభగా ఈ దేశ ప్రధాని యొక్క సమక్షంలో మా వర్గీకరణ యొక్క బిల్లు ఆమోదం పొందుతుందని ప్రతి మాదిగ మాది ఉపకులాల బిడ్డలు ఆసక్తితో ఆశతో వంద తరాల భవిష్యత్తుకి ఎదురు చూస్తున్న మా కులాలకి భవిష్యత్తు ఇవ్వబోతుంది ఆ నాడు అంబేద్కర్ గారి కలల్ని ఈ రోజు ఆయన పెట్టుకున్న రథాన్ని మంద కృష్ణమాదిగి అనే వ్యక్తి 30 ఏళ్ల నుంచి ఈ సమాజంలో అన్ని వర్గాల మద్దతు పొందుతూ ఇంతవరకు సుదీర్ఘంగా ఉద్యమం తీసుకురాగలిగాడంటే ఈ సమాజంలో మాకున్న మద్దతు బట్టి ప్రతి బిడ్డ హైదరాబాద్ చేరుకోవాలి ప్రతి ఇంటి నుంచి తాళాలేసి ప్రతి మాదిగ బిడ్డ మాదిగ ఉపకులాలు సలహా హైదరాబాద్ ఇస్రోసభని ఈ నెల 11వ తేదీన మాదిగ మాదిగ ఉపకులాలు భవిష్యత్ ఈ వర్గీకరణ తర్వాత ఈ సమాజంలో ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేదలను కలుపుకుని ఒక రాజకీయ పార్టీని మాంజేసి మంద కృష్ణమాదిగ పెట్టడం జరిగింది ఈ దేశంలో మాల మాదిగల మాల మాదిగ ఉపకులాల ఐక్యత త్వరలో ఈ దేశంలో సన్నద్ధం కాబోతుంది దళిత ఉద్ధరణ అంబేద్కర్ ఆలోచన రాబోతుంది కాబట్టి మీ అందరూ మాకు కోఆపరేట్ చేసి ప్రతి గ్రామం నుంచి ప్రతి బిడ్డ బయలుదేరని తెలియజేస్తున్నాం నా పేరు ముమ్మడర్ సింగ్ సుబ్బరమాదిగ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల ఎంఆర్పిఎస్ మహాజన సోషలిస్ట్ పార్టీ ఇన్ఛార్జ్